స్నేహితులారా ప్రభు నామమున మీకు శుభము తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఈ చివరి అంత్య దినాల్లో ఎక్కడ చూసినప్పుడు నేను కూడా మరణ వార్తలు వినపడుతున్నాయి. ఈ దినదినానికి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి భయంకర దినాల్లో చూసి నేర్చుకోవాలా? యేసుక్రీస్తు మీద ఆధారపడదని నేర్చుకోవాలా? ప్రభువుకి అప్పగించదని నేర్చుకోవాలా? ప్రియులారా, అప్పుడే మన యాత్రను కొనసాగించుకుంటాం. మన యాత్ర జీవితంలో ప్రభువు సహాయపడగలుగుతాడు. పైన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము ఎవరు? వారందరూ వారు విశ్వాస వీరులు. 11వ అధ్యాయంలో ఉన్నారు కనుక వారి యాత్ర జీవితంలో వారికి సంభవించిన ప్రతి పరిశుద్ధులు కూడా వారు యేసు వైపు చూస్తూ వచ్చినారు. వారు యేసు మీద ఆధారపడుతూ వచ్చినారు. వారి విశ్వాస జీవితాన్ని ఓపికతో వారు కొనసాగించుకున్నారు. శ్రమల్లో, దుఃఖంలో, బాధల్లో, పోరాటంలో, ఆకలిదప్పుల్లో, తిరస్కారాల్లో, నిందెల్లో వస్తున్న ప్రతి పరీక్ష పరిశోధనలో కూడా వారు ఏం చేసినారంటే యేసు వైపు చూస్తూ వచ్చినారు, ప్రభు వైపు చూస్తూ వచ్చినారు. ఓపికతో వారి సహనంతో వారి జీవిత యాత్రను కొనసాగించుకొని వారు ముగించుకున్న కాన్ని బట్టి ఇక్కడేమంటుండే అపొస్తలుల పౌలు, ఇంత గొప్ప సాక్షి సమూహం వేగం వల్లే మనల్ని ఆవిరించినందున. కనుక వీరిని జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, అనగా మనం కూడా అట్లా ఓపికతో విశ్వాస జీవిత యాత్రలో మనం ముందు కొనసాగాలంటాడు. ఈ రీతిగా నేర్చుకోవాలో మనం ముందు కొనసాగేది విశ్వాసంతో ఓపికతో కొనసాగేది నేర్చుకోవాలి. సామెత ఉంది కదా, ఓర్చుకున్న వారికి ఊరగొల్లంత పట్టణం అంట. అనేక సార్లు మనం ఓర్చుకోలేం, అవునా? సహించలేం, అనేక సార్లు మనం భరించలేం, అసలు అనేక సార్లు మనం తట్టుకోలేం. ఎవరైనా ఏమన్నా, ఏదైనా జరిగినా, ఏదైనా చూసినా, ఏదైనా విన్నా, ఏదైనా తెలిసినా
అసల్ వెంచనే ఇంకా బిపి రైజ్ అయిపోతది ఏమో చేయాలని లేకపోతే ఏమో సాధించాలని అనేక రకాలుగా పరుగులు తీస్తాం ప్రయత్నం చేస్తాం అది మనకు తగదు దేవుని ప్రేమగా ఓపికతో ప్రభుకి అప్పగించుకొని నేర్చుకోవాలి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి ప్రభువు చూసేది నేర్చుకోవాలి ఓపికతో సహనముతో ప్రియులారా వెంబడించే నేర్చుకోవాలి అప్పుడు మనము అనిత్య రాజ్యాన్ని పొందగలుగుతాం ఈ సాక్షి సమూహము ప్రభు యొక్క రాజ్యాన్ని పొందగలిగినటువంటిది వారు నిత్య విశ్రాంతిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు అలాంటి ఆధిక్యతలోకి నూనెను రావాలంటే నీ నా యొక్క జీవితంలో ప్రభువారు కోరేది విశ్వాసం రెండోది ఓపిక కనుక వింటికంటే ప్రాముఖ్యమైనటువంటిది సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి పాప సంబంధమైన ప్రతి దానిని లోక సంబంధమైన ప్రతి దానిని భౌతికమైన ప్రతి దానిని విడిచిపెట్టి ఓపికతో మనం పరిగెత్తేది నేర్చుకోవాలా ప్రిల్లరా పరిగెత్తి పాల్దాగడం కంటే నిలబడి నిలదాగడం మేలంట పరుగులు తీస్తే సరిపోదు నిదానంగా నెమ్మదిగా ఓపికతో సహనముతో విశ్వాస జీవిత యాత్రను నెమ్మదిగా కొనసాగించుకోవాలి వస్తున్న పరీక్ష పరిశోధనలు సహిస్తూ భరిస్తూ ఓర్చుకుంటూ తట్టుకుంటూ తాళుకుంటూ ప్రభు మీద ఆధారపడుతూ పైవత్ చూస్తూ ప్రభుకు అప్పగించుకొని ఎప్పుడైతే మనం ముందుకెళ్ళగలుగుతామో ఈ సాక్షి సమూహం వలె మనం కూడా ఉన్నతమైనటువంటి దీవెనలు మనము పొందగలుగుతాం అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించినగాక ప్రార్థన చేస్తాం మా పరలోకపు తండ్రి యేసుప్రభు వారి పునర్నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై స్తోత్రములు ప్రభా చివరి అంత దినాల్లో ఈ మరణ వార్తలు వింటున్నటువంటి దినాల్లో అయినా కనికరించి మా విశ్వాసాన్ని వృద్ధి చేయి మా జీవితంలో ఓపిక మా జీవితంలో సహనం అనుకరించు అయినా మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఇట్లా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించు వారి అక్కరు తీర్చు నీ రాజ్యం కొరకై సిద్ధపరచు బలితులన్న వారిని ముట్టు ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్న వారందరినీ కూడా కనికరించు కొంతమంది మా సహోదరులు లోకం వదిలినారు ప్రభువా వారి కుటుంబాల్లో మీరు ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ దయన కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ ప్రియులరా పరిచితమైతే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్రభువారి నిండారుగా మిమ్మల్ని దీవించి ఒడిదిలింప చేయనిగాక ఆమేన్.